ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపొందడంపై ఆ విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు వైసీపీ నేతలు సదరు సర్పంచ్పై దాడులకు దిగారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్టియాలలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిట్టియాల గ్రామంలో టీడీపీ గెలవడంతో జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఆరోపణ చేస్తున్నారు. గుళ్ళ మధు అనే వ్యక్తులు మా మీద దాడికి పాల్పడినారు. ఈ విధంగా నేను అంటే నేను సొంతంగా ఇంట్లో లేని సమక్షంలోన మా అమ్మ నాన్నపై స్వదాయ వెళ్ళి ఇద్దరు ఉన్నప్పుడు ఇంట్లో దాడికి పాల్పడినారు వాళ్ళు. మేము వచ్చిన తర్వాత తిరిగి అడిగినందువలన మమ్మల్ని దారుణంగా ఘర్షణకు గురి చేసినారు. ఈ విధంగా మా అమ్మకు మా నాన్నకు తీవ్రమైన గాయాలు తగిలినాయి. చూడండి మీరు ఇక్కడ ఒకసారి రాళ్ళు పక్కన వాళ్ళకేం కాలేదా పిల్లోనికి ఇట్లా ఉండే నాకు దానిగా ఇంటికి వదలంగా మీ దగ్గర ఉండే మనుషులు కానీ చూసిలే నేను పిల్లోడు చచ్చిపోతాడు కదా అని అదల వదిలేని పేగిపోతే నా బిడ్డ బాగా ఆ పాప ఇట్లా పేగు చూసే తర్వాత వాడు రాళ్ళు రాళ్ళు తీసుకున్నాడు పేగు సుమారు చిట్టాల గ్రామంలో నక్కలాలప్ప మరియు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుణ్ణి ఇంటి పైన దాడి చేసి ఇంట్లో రాళ్ళేసి ఇంట్లో చంటి పిల్ల వాళ్ళకు కూడా తగిలే విధంగా కూడా విచక్షణ రహితంగా రాళ్ళు విసిరి వాళ్ళ పైన వాళ్ళ వాళ్ళకు కూడా గాయాలైనాయి. ఇంటి మీద రాళ్ళేయడం ఇది చేసి గాయపరిచినారు. ఇది కేవలం ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీగా సర్పంచ్గా నేను గెలిచినందుకే అవతల వాళ్ళు జీర్ణించుకోలేక ఈ గలాటలు సృష్టిస్తున్నారని చెప్పి నేను ఎంతో ఈ టీవీ ముఖ్యంగా చెప్తా ఉన్నా. గెలుపుకోవడంలో సహజము కానీ దీన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టుకుని ఏదో చిన్న చిన్న గలాటలు చేసుకుంటా మొన్న రాత్రి జరిగిన తర్వాత స్టేషన్ పోయి విచారించిన తర్వాత ఇద్దరిని సరే గురించి ఎటువంటి గొడవలు పడకూడదు అని చెప్పి కూడా చెప్పించి వచ్చేస్తున్నాము. వచ్చినారు వాళ్ళ పని స్టేషన్ పిలిచినారు. పోలీసులు అయ్యా ఎందుకు జరిగిందని విచారించినారు. ఆయన ఒక్కడిని వాళ్ళు కేసు పెట్టారని చెప్పి అన్నీ చేస్తున్నారు. మళ్ళీ తిరిగి దాన్ని కక్షగా పెట్టుకుని గాలప్పను మొన్న స్టేషన్ తీసుకుపోయినారు. పోలీసులు విచారించినారు, మళ్ళీ పంపించినారు. మళ్ళీ ఈరోజు పోలీసులు ఏం చేయలేదు అని చెప్పి అనుకున్నారు. మరి పోలీసులు ఏదో ఏం చేస్తున్నారు అనుకున్నారు. వాళ్ళు కేవలం మళ్ళీ గలాట సృష్టించి ఏదో విధంగా మా పైన మా కార్యకర్తల పైన దాడి చేయడానికి సిద్ధంగా